లేదా ఉన్నారా? మిషన్ లేకపోతే ఎవరు ఉండరు అట్లా, మీరు లేరు ఇక్కడ ఎవరు ఉండరు, మీరు అసలు ఎవరు అందరికి మనుష్యుభాచారి జయభాచారి జయమ్మ ప్రియదర్శి బ్రాహ్మణేభ్యో నమో నమః స్థానదమండ మాతృవోహాచార సర్వే భద్రి మహాకాళి మహాక్షమాసరి తృణాసుందరి గాయత్రి భక్త మాత్రమే కాక్షణ సూపర్ వంగతుడి శరీరార్గన కార్యచిద్రస్సు కార్యచిదష్టార్కే ఆచందార్కం మనోవాంచాక్తి రాజాని రాజాయి శ్రవణాయక సమేకా ఫల సిద్ధిరస్సు తదాస్తం. సేవా సంఘం మా ప్రగత్యాల అక్కడ మార్కండే ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా సినిమా టీం మందేశం సినిమా టీం అందరినీ పిలిచి ఆహ్వానించి సత్కరించడం జరిగింది. వారందరికీ సందర్భంగా కృతజ్ఞతలు. ఈ మందేశం సినిమాని ఇక్కడ విజయవంతం చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మందితో చూపించి చేనేత కమ్యూనిటీ సంబంధించిన ఒక సినిమాని కొన్ని భావించే వాళ్ళందరూ ఎంతో అందరూ కలిసి వెళ్ళి చూడడం జరుగుతుంది. అది విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చూసిన తర్వాత బాగా అర్థమైంది. వీళ్ళు ఆ విజయవంతానికి వీళ్ళ కృషి చాలా ఉందని చెప్పి మాకు అర్థమైంది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రకరకాల పద్మశాలి కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ మాకు ఉండాలని ఆ పెద్దవారి ఆశీస్సులు. దీంతో ఇంకా మేము ముందు ముందు కూడా చేనేత కమిటీకి సంబంధించి ఏదో ఇంకా వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఒక చేనేత వ్యవస్థను కాపాడడానికి మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈ మార్కండే ఆలయం నుంచి నేను చెప్తూ మీ మార్కండే ఆశీస్సులు మాకు ఉంటే మేము ఇంకా ముందు ముందు వెళ్ళి ఇంకా కొన్ని విజయాలు సాధిస్తామని కోరుకుంటున్నాము.
వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారు, మల్లేశం చిత్రం యూనిట్ గారు, వీళ్ళందరూ హీరో హీరోయిన్ గారు అందరూ మేము పిలవనే వచ్చినందుకు, మా చిన్న సత్కారాన్ని స్వీకరించినందుకు పద్మశాలి సేవా సంఘం భక్త మార్కండేయ దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే, ప్రతి ఒక్క పద్మశాలి మనం చూడదగ్గ చిత్రం కాబట్టి అందరూ యొక్క సినిమాను ఆదరించి ఈ యొక్క చిత్ర నిర్మాత దర్శకులందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన పద్మశాలి సేవ సంఘం. మలేష యొక్క తన తల్లి బాధను చూడలేక అసూయంతాన్ని కనిపెట్టిండు, దానికాను మల్లేశం అనే సినిమా చిత్రీకరించాడు. అతని జీవనాధారమైనటువంటి అసూయంతాన్ని కనిపెట్టిన చిత్రానికి గాను అసూయంతాన్ని కనిపెట్టిన మల్లేశం గారికి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మల్లేశం గారికి పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ, మల్లేశం యొక్క జీవిత గాథను చిత్రంగా మలిచిన డైరెక్టర్ రాజ్ గారికి, అలాగే చిత్రంలో పట్ట హీరో హీరోయిన్గా చేసిన అనన్య గారికి, మరి హీరో గారికి పేరు పేరున మరి అభివందనాలు తెలుసుకుంటూ, ఈ యొక్క సినిమాను ప్రతి ఒక్క పద్మశాలి చూడవలసిన చిత్రం. ప్రతి ఒక్కళ్ళు చూసి మన పద్మశాలి జీవన విధానాన్ని కానీ పూర్వం ఉండే చిరికిన బతుకు జీవన విధానం ఎలా ఉండే దాని గురించి డైరెక్టర్ మంచిగా చిత్రీకరించారు. ప్రతి ఒక్కరు దీన్ని చూడవలసిన చిత్రంగా భావిస్తూ